పులివెందుల వైకాపా నాయకుల బండారం బయటపడుతుందని తన భర్త జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని దస్తగిరి భార్య శబానా ఆరోపించారు వివేక హత్య కేసులో అప్రూవర్ ఉన్న దస్తగిరి ఎర్రగుంట్ల వేముల పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టై వంద రోజులకు పైగానే కడప జిల్లా రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ రెండు కేసుల్లో హైకోర్టు కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన సాంకేతిక అంశాలు చూపించి బయటికి రాకుండా కుట్ర పండుతున్నారని షబానా ఆగ్రహం వ్యక్తం చేశారు వేముల కేసులు ఏత్రిగా ఉన్న దస్తగిరికి మూడు రోజుల కిందట కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది జాముల సిద్ద చేసుకునే క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఏత్రి కాదని ఏమనంటూ కోర్టుకు పత్రాలు సమర్పించి విడుదల కాకుండా అడ్డుకున్నారని షబానా మండిపడ్డారు జమ్మల్మడుగు డిఎస్పి గారు అక్రమంగా కేసు రాసి నా భర్తను జైలుకు పంపించినందుకు ఆయన కర్నూలు జిల్లాకు అడిషనల్ ఎస్పీగా ఎందుకు పంపించినారు అంటే మా ఆయన మీద తొక్కుడు కార్యక్రమాలు జరిగిన వారందరికీ వాళ్ళందరినీ పై పై హోదాకు పంపిస్తున్నారు మర్డర్లు చేసిన వాళ్ళు మర్డర్లకు ప్రోత్సహించిన వాళ్ళు బయట స్వేచ్ఛగా బెయిల్లు తెచ్చుకొని తిరుగుతా అంటే మేము ఏ తప్పు చేయని మమ్మల్ని ఎందుకు మీరు తొక్కుతున్నారు ఇట్లా లోపల ఉండడానికి నాకు చాలా భయంగా ఉంది నన్ను డబ్బులు తీసుకోమని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు ఉండమని చెప్పి ఎస్పీ రామ్ సింగ్ గారు కొట్టి కొట్టి చెప్పించినారు వాళ్ళ మీదకే చెప్పాలి నువ్వు బయటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి నీకు ఎన్ని డబ్బులు కావాలనో చెప్పండి అని చెప్పి నన్ను ప్రలోభ పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నాడు ఉంచుకొని ఇవన్నీ చెప్పించుకోవాల్సినంత కర్మ మీకేం సార్ మీరు తప్పు చేయలేదు కదా యవనాశ్ రెడ్డి గారు కడిగిన ముత్యం కదా బయటికి రానివ్వండి స్వేచ్ఛగా నా భర్త నువ్వు బయటికి రానివ్వండి మా చిన్నాయన ఏమైనా చంపుకున్నామా మా భర్త చిన్నాయన ఏమైనా చంపుకున్నామా